మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ జానకిరాం విధులకు సరిగా హాజరు కావడం లేదని, సమయపాలన పాటించడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రామ సేవకులు కూడా సరిగా పనిచేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు చూసినా అచ్చంపేట గ్రామ పంచాయతీ కార్యాలయం తలుపులు వేసి ఉంటున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఆయనకు జ్వరం వచ్చిందని ఆయనకు జ్వరం వచ్చింది 3-4 రోజుల నుంచి రాలేదు. 3-4 రోజులు కాదు, మేము ఇంతకు ముందు మూడు సార్లు వచ్చినప్పుడు ఎవ్వరు లేరు. ఒకసారి గుళ్ళెం పెట్టి ఉంటుంది, ఒకసారి తాళం వేసి ఉంటుంది. ఇక ఆయనకు జ్వరం వచ్చిందని రాలేదు. జ్వరం వచ్చిందంటే ఇవాళ వచ్చింది కానీ మా మండలి పోయి మండలి పోలే. మేము సార్ని అడిగినాం, ఏ నువ్వు కావాలంటే ఆయన అడిగి మేము అడిగే మీకు మళ్ళీ రిటర్న్ అయినా సార్ తోటి కూడా మాట్లాడినాము. ఎంపీ ఆడికి ఎంపీ దగ్గరికి పోలేదు, మన హరీశ్రావు సార్ దగ్గరికి పోయింది. హరీశ్రావు దగ్గరికి పోయింది. ఇప్పుడు అదే విషయం మన కార్యదర్శికి ఫోన్ చేస్తే ఏమన్నాడు అంటే, జిల్లాకు పోతున్నా అన్నాడు, డిస్టిక్ పోతున్నా అన్నాడు. జిల్లాకు డిస్టిక్ ఆయన ఓన్ వర్క్ మరి ఆఫీస్ వర్క్ అని మేము డౌట్ వచ్చి ఎంపీడీ గారిని అడిగితే నాకు ఎటువంటి కాకపోతే ఏంటంటే మొన్న జ్వరం వచ్చింది 2 రోజులు లీవ్ పెడతాను, లీవ్ వంటి ఎటువంటి మాకైతే లేదు లీవ్ అని చెప్పేసి